హే ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే ఓకే, ఇవాళ వీడియో మనం జీమెయిల్ మీద చేయబోతున్నాం. వన్స్ మీరు ఒక్కసారి మనం జీమెయిల్లోకి లాగిన్ అయితే ఇలా ఉంటుంది. నిన్నటి వీడియో కనుక ఎవరు చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ప్రెస్ చేయగానే మీకు గూగుల్ అకౌంట్, జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఉంటుంది. జీమెయిల్ మనం సైన్ ఇన్ అవ్వగానే ఇలా చూపిస్తుంది. అండ్ ఇది అయిపోయిన తర్వాత మీకు ఓపెనింగ్ పేజీలో ఇన్బాక్స్ ఉంటుంది. ఇన్బాక్స్ ఓపెన్ చేయగానే మీకు వచ్చిన మెయిల్స్ అనేవి ఉంటాయి. వచ్చిన మెయిల్స్ అంటే ఏంటంటే, మీరు మీకు కనుక ఒక మెయిల్ పంపించిన, లేకపోతే వేరే వాళ్ళు మీకు కనుక ఒక మెయిల్ పంపించిన, ఈ మెయిల్ వచ్చినవి కానీ అవన్నీ ఇన్బాక్స్లో ఉంటాయన్నమాట. స్టార్డ్ అంటే ఏంటంటే, ఈ స్టార్డ్ మెయిల్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ మెయిల్ ఉంది, అప్పుడు ఆ మెయిల్ని మీరు తర్వాత చూడాలనుకుంటున్నారు, అప్పుడు మీరు స్టార్ చేసుకుంటారనమాట. మీ ఇన్బాక్స్లో చాలా మెయిల్స్ ఉంటాయి. ఆ చాలా మెయిల్స్లో మీకు ఇంపార్టెంట్వి ఒక 5 or 10 ఉంటాయి. ఈ 5 or 10 మీరు స్టార్ట్ చేసి పెట్టుకుంటే ఎప్పటికప్పుడు మీరు ఎక్కడైనా ఓపెన్ చేసి వెంటనే స్టార్ట్ ఫోల్డర్లోకి వెళ్ళగానే మీరు చూసుకోవచ్చు. ఇంకా ఇలాంటి ఫోల్డర్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ ఈ క్రియేట్ చేసిన ఫోల్డర్స్ ఎలా అంటే, అది మీరు నెక్స్ట్ వీడియోస్ నన్ను ఫాలో అవుతూ ఉండండి. మీరు ఎలా ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోవాలో నేను మీకు చెప్పబోతున్నాను. అండ్ ఒకవేళ మీరు కనుక ఈ ఇన్బాక్స్లో ఎప్పుడు మీకు ప్రైమరీ, సోషల్, ప్రమోషన్స్ అని కనపడుతూ ఉంటాయి. ఈ సోషల్లోకి వెళ్తే, ఈ సోషల్లో ఏముంది, సోషల్లో మనకి యూట్యూబ్ నుంచి కానీ, ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ, ఫేస్బుక్ నుంచి కానీ ఒక అప్డేట్ అనేది వస్తే ఈ సోషల్లో అనేది కనపడుతుంది అనమాట. మీకు ఈజీగా అర్థమవుతుంది. ప్రాక్టికల్ చేసి చూడండి. ఇప్పుడు ప్రమోషన్స్ ఉన్నాయి. ఈ ప్రమోషన్స్లో ఏముంది, మనకి టిక్టాక్ యాడ్స్ ఉంది. టిక్టాక్ యాడ్స్ అంటే ఏంటి, ఒక యాడ్కి సంబంధించింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమా చూస్తున్నావు టీవీలో, అప్పుడు ఒక యాడ్ వస్తుంది. అలాగే ప్రమోషన్స్లో ఏముంటుందంటే, వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి నీకు కొన్ని మెయిల్స్ పెడతారనమాట. ఈ టిక్టాక్ యాడ్స్ ఉన్నాయి. టిక్టాక్ యాడ్స్ మీకు కనుక నచ్చితే ముందు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. అండ్ ప్రమోషన్స్ గురించి అయిపోయింది, సోషల్ గురించి అయిపోయింది, ప్రైమరీ గురించి అయిపోయింది. వీటి గురించి మీరు తెలుసుకున్నారు. ఇన్బాక్స్లో ఈ 3 రకాలుగా ఉంటాయన్నమాట. స్టార్డ్లో మనం స్టార్ చేసినా ఉంటాయి. తర్వాత స్నూజ్డ్ అంటే ఏంటో మీరు తెలుసుకోవాలి అంటే, ముందు మీరు ఇన్బాక్స్లో ఒక మెయిల్ మీద క్లిక్ చేస్తే ఏముంటాయో తెలుసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇవన్నీ, ఈ కిందవన్నీ ఏమవుతాయంటే మీరు తెలుసుకోవాలని నన్ను ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఇప్పుడు ఒక మెయిల్ గురించి చూద్దాం. ఒక మెయిల్ గురించి చూస్తే ఫస్ట్ మీకు సెలక్షన్ ఆప్షన్ ఉంది. సెలక్షన్ ఆప్షన్ అంటే ఏంటి, ఆ మెయిల్ని సెలెక్ట్ చేయడం. స్టార్ట్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఇప్పుడు ఒక సెండర్ గురించి మాట్లాడుకుందాం. సెండర్ అంటే ఏంటి, సెండర్ అంటే ఏంటంటే మీకు పంపించే వాళ్ళు సెండర్. ఇప్పుడు ఆ మెయిల్ చూశారు, ఆ మెయిల్ ఏంటి, ఆ మెయిల్కి వచ్చేసి సెండర్. సెండర్ ఎవరు, మీ. ఇది వచ్చేసి గూగుల్ కమ్యూనిటీ సెండర్ నాకు, అంటే గూగుల్ కమ్యూనిటీ వాళ్ళు నాకు పంపించారు. మీ అంటే నాకు, నేనే పంపించుకున్నాను. ఈ గూగుల్ కమ్యూనిటీ కమ్యూనిటీ అనే పేరు అక్కడ కనపడుతుంది, అంటే అది సెండర్ అన్నమాట. ఇది వచ్చేసి డిస్క్రిప్షన్. ముందు వచ్చేసి మనకి రిగార్డింగ్ దిస్ అంటే, రిగార్డింగ్ దిస్ అంటే ఒక దాని గురించి చెప్తున్నాం, ఆ మెయిల్లో ఏముందని చెప్పి, అంటే అది సబ్జెక్ట్ అనమాట. తర్వాత అచీవ్, తర్వాత డిలీట్, తర్వాత మార్క్ యాజ్ 100 అన్నాడు. మార్క్ యాజ్ 100 అంటే ఏంటి, మార్క్ యాజ్ 100 అంటే మీరు దాన్ని చదవలేదు. అంటే మీరు ఒకవేళ చదివినా కూడా మీరు తర్వాత చూసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇన్బాక్స్లో 1 అని కనపడుతుంది, చూసారా? ఆ ఇన్బాక్స్లో 1 అని ఎందుకు కనపడుతుంది అంటే, మీరు ఒక మెయిల్ మీ ఇన్బాక్స్లో అది చదవలేదు అని దాని మీనింగ్ అనమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే, ఇప్పుడు ఇన్బాక్స్లో 1 అనేది డిజపియర్ అయింది, ఎందుకంటే నిన్న చదివేశాను అని చెప్పి పెట్టాను కాబట్టి. మీరు ఒకవేళ తర్వాత కావాలన్నా మీరు చదువుకోవడం ఉపయోగపడుతుంది అది. తర్వాత మీరు నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మీకు ఆ మెయిల్ మీదే చివర్లో ప్రెస్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ అనేవి ఇలా కనపడుతున్నాయి. అంటే స్నూజ్ చేయటం. స్నూజ్ చేయటం అంటే ఏంటి, ఒక టైంలో మనం దాన్ని చదివాము, దాని తర్వాత చూడాలనుకుంటున్నాం, అప్పుడు దాన్ని స్నూజ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ అనేది ఆటోమేటిక్గా మెయిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇంపార్టెంట్లోకి వెళ్తే మీరు ఇంపార్టెంట్ అనేవి అక్కడ ఉంటాయి. తర్వాత మీరు చార్ట్స్ గురించి కానీ, షెడ్యూల్ గురించి కానీ మీరు నా ఫర్దర్ వీడియోస్లో చూస్తే మీకు అర్థమవుతుంది. సో వాటిని ఎప్పుడు చూస్తూ ఉండండి. అండ్ ఈ సిరీస్ మొత్తాన్ని కంటిన్యూ చేస్తే వీటన్నిటి గురించి మంచిగా డీటెయిల్డ్ ఒక వీడియో చేస్తున్నాను, ఒక సిరీస్లో మీకు అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తే ఆల్ మెయిల్ అంటే ఏంటంటే, ప్రమోషన్స్ కానీ, తర్వాత యాడ్స్ కానీ, తర్వాత ప్రైమరీ కానీ, ఈ 3 మీకు ఒకే దగ్గర వస్తాయి. సోషల్, ప్రమోషన్స్,
ప్రైమరీ మూడు మూడుకి సంబంధించిన మెయిల్స్ అన్నీ ఒకే చోట ఉంటాయి. అండ్ ఇవి మీరు ఆల్ మెయిల్లోనే తీసుకోవచ్చు. స్పామ్ అంటే ఏంటంటే, స్పామ్ అంటే ఇప్పుడు ఒక మీకు చాలామంది మెయిల్స్ పంపిస్తున్నారు, దాంట్లో మీకు ఒకళ్ళు తెలియని వాళ్ళు ఒకళ్ళు మెయిల్ పెట్టారు, మీరు ఏం చేస్తారంటే అతన్ని స్పామ్ చేస్తారు, అంటే అతని మెయిల్స్ ఇంకా రావు మీకు. అది అను అతని మెయిల్స్ అనేవి అనేవి ఆటోమేటిక్గా తనని స్పామ్ కింద జీమెయిల్ గుర్తుపెట్టుకుంటుంది అన్నమాట. ఇప్పుడు అలాగే ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్తే మీరు ఈ ఫోల్డర్స్ క్రియేటింగ్ కానీ తర్వాత ఈ ఫోల్డర్స్ హైడ్ చేసుకోవాలా ఉంచుకోవాలా అని చెప్పి మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇన్బాక్స్కి వెళ్దాం ఒకసారి. ఇన్బాక్స్కి వెళ్ళిన తర్వాత ఇది నేను నాకు పంపించిన మెయిల్. అండ్ ఇలా మెయిల్ ఎవరికైనా పంపించాలి అంటే స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ బిఫోర్ యూ లీవ్. ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎలా అంటే ఆ పైన మీకు కంపోజ్ కనపడుతుంది, ఆ కంపోజ్ ఇలా క్లిక్ చేయండి, మీకు వెంటనే సైడ్ రైట్ సైడ్ ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది, ఆ ట్యాబ్లో న్యూ మెసేజ్ అని ఉంది. సో అక్కడ టూ ఉంది. టూ అంటే ఏంటి, నువ్వు ఎవరికి పంపించాలనుకుంటున్నావు. నువ్వు ఎవరికి పంపించాలి అంటే నువ్వు మీ తమ్ముడికి పంపించాలనుకుంటున్నావా, మీ అన్నయ్యకి పంపించాలనుకుంటున్నావా అని చెప్పి నువ్వు తెలుసుకోవాలి. అలా అన్నయ్య తమ్ముడు అని చెప్పి రాసేస్తే సరిపోదు కదా, వాళ్ళ యొక్క జీమెయిల్ అడ్రస్ కావాలి. జీమెయిల్ అడ్రస్ అంటే ఏంటి, నిన్న క్రియేట్ చేసుకున్నప్పుడు మనకి ఎలాగైతే ఒక జీమెయిల్ అడ్రస్ వచ్చిందో అలాగే ఒక జీమెయిల్ అడ్రస్ అనేది కావాలి. ఇప్పుడు ఆ జీమెయిల్ అడ్రస్ నాదేంటి, sheets and pens@gmail.com అనేది నేను క్లిక్ చేయాలి. @gmail.com అనేది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మాత్రం @gmail.com కావాలి, సైన్ ఇన్లో అయితే అవసరం లేదు. సో సబ్జెక్ట్ అనేది మన ఇష్టం. మనము నా మెయిల్ అనేది ఎలా ఉండాలనుకుంటున్నానో, దేని గురించి ఉండాలనుకుంటున్నానో దాని గురించి షార్ట్ కట్లో ఒక సెంటెన్స్ ఉన్నాయని నేనైతే యూజువల్లీ రిగార్డింగ్ అని చెప్పి చేస్తాను. సో ఇక్కడైతే రిగార్డింగ్ ట్రయల్ మెయిల్ అని చెప్పి నేను రాస్తున్నాను. రిగార్డింగ్ ట్రయల్ మెయిల్లో ఇప్పుడు నేను ట్రయల్ మెయిల్కి సంబంధించింది రాయాలనుకుంటున్నాను. ట్రయల్ మెయిల్కి సంబంధించి నేను రాస్తాను. ఓకే, ఇప్పుడు హాయ్ అనో హలో అనో స్టార్టింగ్ రాస్తాము. అది రాసి కామ పెట్టి కిందకు వచ్చేసి మనము మన మెయిల్ అనేది ఎలా రాసుకోవాలో మీరు చిన్నప్పటి నుంచి కానీ ఒకవేళ చిన్నవాళ్ళు అయితే మీరు నేర్చుకుంటూనే ఉంటారు. మీరు లెటర్ ఎట్లయితే రాస్తారో అలాగే రాయండి, కాకపోతే అన్నీ లెఫ్ట్ సైడ్కి తీసుకురండి. థ్యాంక్ యూ అని ప్రతి ఒక్కటి రాసేసుకోవచ్చు. అండ్ మీరు దీంట్లో ఇంకా ఫర్దర్గా మీరు ఈ మెయిల్ రాయటంలో మీరు ఎక్స్పర్ట్స్ అవ్వాలి అంటే జస్ట్ ఫాలో ద సిరీస్. ఇప్పుడు మనము ఈ వర్డ్స్ అనేవి ఒక స్టైల్ కావాలి అనుకోండి, అప్పుడు మనం ఆ ఏ అని ఉన్న చూసారా, అది దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఆ ఏ అనేది ఏం చేస్తుందంటే మనకి ఆ వర్డ్ స్టైలింగ్ అనేది చేస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు జస్ట్ అటాచ్ ఫైల్స్ అని చెప్పి ఉంటుంది. అటాచ్ ఫైల్స్ అనేది ఏ పక్కనే ఉంది, అండ్ అటాచ్ ఫైల్స్ అనేది ఇప్పుడు చూసారు కదా ఏ పక్కనే ఉంది అటాచ్ ఫైల్స్ అని చెప్పి ఫస్ట్ మీకు ఒక డైలాగ్ వస్తుంది ఎలా అటాచ్ చేయాలి అని చెప్పి. సో దాన్ని మీరు క్లోజ్ చేయండి. అండ్ హోప్ దాంట్లో చాలా కంటెంట్ ఉంటుంది, మీరు ఒకసారి చదివిన తర్వాత క్లోజ్ చేయండి. అండ్ ఇప్పుడు నేను ఈ ఫైల్ని అటాచ్ చేయాలనుకుంటున్నాను. సో అటాచ్ చేస్తున్నాను. సో మీరు అక్కడ కింద అబ్జర్వ్ చేస్తే అది లోడ్ అయిపోయి అంటే అప్లోడ్ అయిపోయి ఉంది ఆ మెయిల్కి, ఈ ఫైల్ని అటాచ్ అయిపోయి ఉంది అనమాట. అంటే ఇప్పుడు నేను పంపించాననుకోండి, తను ఆ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మంచి వెబ్సైట్ చూశాను, ఆ వెబ్సైట్ మా ఫ్రెండ్కి పంపించాలనుకుంటున్నాను. అప్పుడు ఆ వెబ్సైట్ని ఎలా పంపించాలి, మీరు వెళ్ళేసి ఆ యూఆర్ఎల్ వెబ్సైట్ కోడ్ని కాపీ చేసుకొని వచ్చి ఇక్కడ పేస్ట్ చేసేసి మీరేం చేస్తారంటే వెబ్ అడ్రస్ సెలెక్ట్ చేసుకొని పేస్ట్ చేసేస్తే ఓకే కొట్టేస్తే మీకు ఆ వెబ్ అడ్రస్ అనేది అక్కడ అప్లోడ్ అవుతుంది. అలా కాకుండా వేరేది కనుక చేశారనుకోండి, అంటే ఇప్పుడు డైరెక్ట్ కాపీ చేసి పేస్ట్ చేసి పంపించారనుకోండి, అది లింక్గా వెళ్ళదు, ఇది లింక్గా వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు మంచి స్టైల్కి కావాలంటే హియర్ అనో లింక్ అనో క్లిక్ చేయండి. ఇప్పుడు అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే హియర్ అని చెప్పి బ్లూ కలర్లో సెలెక్ట్ అయ్యి అండర్లైన్లో ఉంది, అంటే అదొక లింక్ అనమాట. ఇప్పుడు ఆ లింక్ని కనుక ప్రెస్ చేస్తే డైరెక్ట్గా న్యూ ట్యాబ్లో మనకి ఇప్పుడు నేను google.com ఇచ్చాను కాబట్టి google.com వచ్చేసింది. అలాగే మీరు లింక్ అని పెట్టినా ఏ వర్డ్ పెట్టినా ఆ వర్డ్కి అనేది అసైన్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా మీరు ఒక లింక్ అనేది డైరెక్ట్ పెట్టేస్తే కాపీ చేసుకొని న్యూ ట్యాబ్ ఓపెన్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు గూగుల్ డ్రైవ్ గురించి తెలుసుకోవాలంటే నా వీడియో సపరేట్గా ఉన్నాయి, వాటిని చెక్ చేసుకోండి. అండ్ తర్వాత మీరు ఎమోజీస్ పెట్టుకోవచ్చు. తర్వాత కాన్ఫిడెన్షియల్ మోడ్ కొద్దాం. కాన్ఫిడెన్షియల్ మోడ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక ప్రైవేట్ మెసేజ్ ఒకళ్ళకే పెట్టాలనుకుంటున్నారు అండ్ తర్వాత దాన్ని ఎవరికి పంపించకూడదు అనుకుంటున్నారు, అప్పుడు తను కాన్ఫిడెన్షియల్గా ఉండడు అని మీరు అనుకుంటే ఆ కాన్ఫిడెన్షియల్ మోడ్ ఆన్ చేసుకుంటారు. అంటే తన ఇన్బాక్స్లో నుంచి అయినా ఒక 1 day తర్వాతనో, 1 week తర్వాతనో, 1 year తర్వాతనో, 1 month తర్వాతనో
అక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు ఓకే కొట్టేస్తే ఆ మెయిల్ అనేది ఆటోమేటికల్లీ డిలీట్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం చూద్దాం, ఇప్పుడు ఇవన్నీ మీరు ఒక మెయిల్ని ఒక మంచి ఎన్హాన్స్ చేయడానికి యూజ్ చేస్తారు, అంటే ఒక మంచిగా ఎన్హాన్స్ చేయడానికి యూజ్ చేస్తారు. అండ్ అక్కడ 3 డాట్స్ ఉన్నాయి, 3 డాట్స్లో మీకు ఆ యొక్క ఆప్షన్స్ అనేవి కనపడతాయి. ఆ ఆప్షన్స్ అన్నిటిని మీరు ఒకసారి సెలెక్ట్ చేసుకొని వాడి చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేసి అడగండి, నేను చెప్తాను. మీరు దీన్ని లేబుల్ చేసుకోవచ్చు, ఆ లేబులింగ్ అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ మీరు డిలీట్ చేసుకోవచ్చు, ఆ 3 బటన్స్ పక్కనే ఉంది. అండ్ సెండ్ చేసే ముందు మీకు ఒక చిన్న టిప్, మీరు రేపొద్దునే మీ తమ్ముడి బర్త్డే అనుకోండి, మీరు 12 o'clock మెయిల్ పెట్టాలనుకోండి, 12 o'clock మెయిల్ పెడదాం అనుకుంటే మీరు నిద్రమని లేచి ఉండక్కర్లేదు. అండ్ మీరు షెడ్యూల్ చేసే దీన్ని 12 o'clock అనో, 1 o'clock అనో, 2 o'clock అనో, ఎప్పుడు షెడ్యూల్ చేసినా అది మీరు నిద్రపోయినా లేకపోతే ఇంకొకటి చేసినా, ఇప్పుడు ఇంటర్నెట్ ఆన్లైన్ కనెక్టివిటీ ఉంటే ఆటోమేటిక్గా ఆ టైంకి సెండ్ అయిపోతుంది. నేను ఇప్పుడు షెడ్యూల్ చేయకుండా సెండ్ కొట్టాను కాబట్టి వెంటనే నా ఇన్బాక్స్లోకి వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఇన్బాక్స్లో ఓపెన్ చేసి నా మెయిల్ ఏమొచ్చిందో ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేసి చూసినప్పుడు దాన్ని స్టార్ చేశాను అనుకోండి, ఓపెన్ చేసే ముందు స్టార్ చేశాను అనుకోండి, ఏమవుతుంది, స్టార్లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఇప్పుడు ఓపెన్ చేశాను కదా, 8 మినిట్స్ ఏగో, 0 మినిట్స్ ఏగో, అంటే జస్ట్ నేను పంపించింది. అండ్ నేను పంపించిన ఫోటో కూడా సెంట్లో ఆల్రెడీ నేను పంపించిన మెయిల్స్ ఉన్నాయి, అంటే ఇప్పుడు నేను పంపించింది ఉంది కదా, అదే సెంట్లో ఉందన్నమాట. అంటే నేను ఎవరికో పంపించాను అనుకుంటాను, కానీ నేనే పంపించాను. అంటే ఎవరికి పంపించినా మీరు మీ యొక్క మెయిల్ నుంచి బయటికి వెళ్ళింది అంటే అది ఆటోమేటిక్గా సెంట్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ సిరీస్ మీద మీ యొక్క ఒపీనియన్ ఒక బిగ్ లైక్తో ఎక్స్ప్రెస్ చేయండి, అర్థం కాకపోతే ఒకసారి కామెంట్ చేయండి, నేను మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ బిఫోర్ యు లీవ్.